चाहे बीएलएस चाहे, ये सरकार बदलेगी बदलेगी। ये प्रभुत्व मारबोतुन्नदी बीजेपी एमआईएम एंत रक्षिंचुकुन्ना తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారబోతున్నది, ప్రజలు తరిమి కొట్టబోతుందని చెప్పి చెప్తున్నాను। हमने एक गारंटी पहले दी थी, आपके साथ एक सपना देखा था, अब हम आपको छह और गारंटी देना चाहते हैं। మేము తెలంగాణనే గ్యారెంటీ ఇచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాము। ఈ రోజు ఆరు ఆరు గ్యారెంటీలు ఆరు హామీలు మీకు ఇవ్వబోతున్నాము। सबसे पहले ఇంద్రమ్మ ఇండ్లు, ముందుగా ఇందిరమ్మ ఇల్లు, घर के कंस्ट्रक्शन के लिए 5 लाख रुपए उन परिवारों को जिनके पास घर नहीं है। ఇల్లు లేని వారందరికీ అన్ని కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము। और 250 स्क्वायर फुट का घर తెలంగాణ के जो मूवमेंट में लोग लड़े थे उनके लिए 25,250 గజాలు తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసిన వాళ్ళకి తెలంగాణ ఉద్యమకారులకు అని పని చేస్తున్నాను। తెలంగాణ మే జో బి లోగ్ హై, షాయద్ ఆప్ టీవీ పే ఇస్కో దేఖ్ రహే హో, తెలంగాణ మే జో బి లోగ్ హై జిన్కే పాస్ ఘర్ నహీ హై, ఆప్ అచ్చి తరహ సునియే, జైసే హీ హమారీ సర్కార్ ఆయేగీ ఆప్కే సిర్ కే ఊపర్ ఏక్ ఛత్ ఆ జాయేగీ। తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళందరికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ ఇల్లు మంజూరు చేయబోతున్నాము। और जिन लोगों ने स्टेट के लिए लड़ा उनको 250 स्क्वायर यार्ड का घर मिलेगा। ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారో తెలంగాణ ఉద్యమకారులకి 2,250 గజాల భూమి ఇల్లు ఇవ్వబోతున్నామని చెప్పని చేస్తాను। दूसरा वायदा महालक्ष्मी जो सोनिया जी ने अनाउंस किया। రెండోది महालक्ष्मी పథకం సోనియా గాంధీ గారు ప్రకటించారని చెప్పి నేను మనవి చేస్తున్నాను। हर महीने महिलाओं के लिए 2,500 रुपए, प्रति नेला प्रति महिला को नेल की 2,500 रुपए ఇవ్వబోతున్నాము। नरेंद्र मोदी जी ने 1,000 रुपए का सिलेंडर दिया, हम आपको 500 रुपए का सिलेंडर देने जा रहे हैं। नरेंद्र मोदी गारु మీకు గ్యాస్ సిలిండర్ 1,000 రూపాయలకు ఇచ్చారు, మేము రాగానే మీకు 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతున్నాము। कर्नाटक की महिलाएं आज कर्नाटक के बसों में मुफ्त में जाती हैं। कर्नाटक लो कांग्रेस प्रभुत्व వచ్చిన తర్వాత आरटीसी బస్సుల్లో మహిళలకు उचित प्रयाणों। उन्होंने हमें बताया कि आपने हमारी जिंदगी बदल दी। వాళ్ళు మాకు చెప్పారు మా జీవితాలు మీరు మార్చేసిందని। कांग्रेस पार्टी की सरकार आएगी तो तेलंगाना की महिलाएं मुफ्त में बस में घूमेंगी। तेलंगाना लो कांग्रेस प्रभुत्व వచ్చిన తర్వాత మహిళలందరికీ आरटीसी బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది। तीसरा वायदा गारंटी గృహ జ్యోతి 200 यूनिट मुफ्त बिजली। మూడో హామీ అందరికీ 200 యూనిట్లు 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము। చోటా వైదా యువ వికాసం, నాలుగో హామీ యువకులకు లాభం చెందే విధంగా ఉంటుంది। 5 లక్ష రూపాయల తక్ కాలేజ్ ఆర్ కాలేజ్ కే లియే అసిస్టెంట్ యువాకు యువకులకు యువకులందరికీ వచ్చే కాంగ్రెస్ అవుతో 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము। కోచింగ్ ఫీస్ కే లియే అసిస్టెన్స్ కోచింగ్ ఫీస్ కోచింగ్ ఫీస్ అంతా మీరు ఏం చదువుకున్నా కోచింగ్ ఫీస్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది। పాంచవా వాయిదా 4000 రూపాయ మంత్లీ పెన్షన్ హమారే బుజుర్గ్ లోగోకు
అదే విధంగా పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు చేయబోతున్నాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయ హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురాబోతున్నాము. ఆర్ ఆఖరి వాయిదా రైతు భరోసా 15000 రూపాయ హర్ ఏకర్ హమారే కిసానో కో ఆర్ 12000 రూపాయ లేబర్ ఓన్ కో. రైతు భరోసా ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి 15000 రూపాయలు ఇవ్వబోతున్నాము. రైతు కూలీలకి సంవత్సరానికి 12000 రూపాయలు ఇవ్వబోతున్నాము. భాయి ఆర్ బహనో కర్ణాటక కే చునావ్ మే నరేంద్ర మోదీ జీ నే భాషణ దియా కహా కి కాంగ్రెస్ పార్టీ అప్నే వాయిదే పూరే నహీ కరేంగీ. కర్ణాటకలో నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోదు అని చెప్పి చెప్పడం జరిగింది. హమ్నే కర్ణాటక మే గ్యారంటీ దీ థీ 5 కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చినాము. జిస్ దిన్ హమారీ క్యాబినెట్ కి స్వేరింగ్ ఇన్ హుయి ఉస్ దిన్ హమ్నే యే గ్యారంటీ లాగూ కర్ ది. కర్ణాటకలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏ రోజైతే క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పి మనం చేస్తున్నాను. ఆర్ జిస్ దిన్ యహాన్ పే కాంగ్రెస్ పార్టీ సర్కార్ బనాయేగి ఉస్ దిన్ హమారీ నయి క్యాబినెట్ ఏ 6 గ్యారంటీ ఆప్కో దే దేగి. తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలని 6 గ్యారంటీలని క్యాబినెట్ ప్రమాణం చేసిన రోజే అమలు చేయబోతున్నా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. సాలో కెలియే यहां की सरकार ने आपसे आपका धन लूटा. ఈ 9 ఏళ్ల పాటు ఇక్కడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీ ఆస్తులు మీ సొమ్ము దోచుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మే 1 లక్ష కరోడ్ రూపాయలు లూటా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1 లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. ధరణి పోర్టల్ స్కామ్ మే ఆప్కి జమీన్ చీని. ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు లాక్కున్నారు. దళితో సే జమీన్ చీని. చాలా మంది నుంచి వాళ్ళ భూములు లాక్కోవడం జరిగింది. రైత బంధు సే బడే ల్యాండ్ ఓనర్స్ కో ఫైదా మిలా. రైతు బంధు నుంచి